సోషల్ మీడియాలోకి ఫేస్బుక్ ఎంట్రీ ఇచ్చాక ఎన్నో మార్పులు వచ్చాయి మొదట మెసేజింగ్ అంటూ ఫోటోలు పంపడం ఆ తర్వాత గేమ్స్ లైవ్ అప్లికేషన్లను ఫేస్బుక్ ప్రవేశపెట్టింది ఇటీవలే లైవ్ స్ట్రీమింగ్ కూడా తీసుకొచ్చిన ఫేస్బుక్ త్వరలో పోర్టల్ని తీసుకురానుంది అది పేరెంట్ పోర్టల్ దీనికోసం సంస్థ కసరత్తులు చేసి అంతా డిజైన్లు చేసినట్లు ఫేస్బుక్ ప్రతినిధులు వెల్లడించారు ఫేస్బుక్ వాడడం వచ్చిన చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఎవరికి పడితే వారికి ఫ్రెండ్ రిక్వెస్ట్ కొట్టడం ఆపై పరిచయం లేని వ్యక్తులతో చాటింగ్ చేయడం మొదలు పెడుతున్నారు దీన్ని అరికట్టడం కోసం ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలన్న ఉద్దేశంతో పేరెంట్ పోర్టల్ను తెస్తోంది దీని ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లలతో నెట్లో అనుసంధానమై వారికి సలహాలు సూచనలు ఇవ్వవచ్చు ముందుగా పేరెంట్స్కు ఫేస్బుక్ ఉపయోగాలు వాడకం గురించి సేఫ్టీ సెంటర్ వారు జాగ్రత్తలు చెప్తారు ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా యాభై ఐదు భాషలలో ఈ వెసులుబాటు కల్పించనున్నారు భారత్లోని పదకొండు భాషలు ఇందులో ఉన్నాయి పేరెంట్స్ అడిగే సందేహాలకు ఫేస్బుక్ సెంటర్ నుంచి సమాధానమిస్తుందని సెంటర్ ఫర్ సోషల్ రీసెర్చ్లో పనిచేసి రంజన కుమారి తెలిపారు విషయం తెలుసుకున్న తర్వాత పేరెంట్స్ సోషల్ మీడియాలో ఎలా మెలగాలో పిల్లలకు సులువుగా నేర్పించవచ్చునని ఆమె వివరించారు